100% జాబ్ గ్యారంటీతో ISTTM బిజినెస్ స్కూల్ అడ్మిషన్స్ ఓపెన్. పవన్ కళ్యాణ్ ఈ పేరు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమై పేరు. పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అంత ఇంత కాదు. పవన్ మీద చిన్న విమర్శ వచ్చినా సోషల్ మీడియాలో వారిదైన శైలిలో స్పందించారు. ఇక ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి పవన్ ముఖ్య కారణం. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుల్లో ఊరందరికీ పార్టీ ఇస్తానని మరియమ్మ అనే మహిళ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కట్ చేస్తే పవన్ పిఠాపురంలో గెలిచాడు. అయితే మరియమ్మ మాటలకు ఫిదా అయిన పవన్ కళ్యాణ్ అభిమాని బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస్ కుమార్ ఆమెకు ఓ ఆటో గిఫ్ట్గా అందించాడు. పిఠాపురం వచ్చిన ఆయన జన సైనికుల సమక్షంలో ఆటో తాళాలు అందించాడు. ఆమెను ఆటోలో ఎక్కించుకొని కొంత దూరం స్వయంగా ఆటో నడిపారు SKN. ఇక గతంలోనూ ఆమె వ్యాఖ్యలకు చలించిపోయిన జన సైనికులు కొంత నగదుతో పాటు నిత్యావసర సరుకులను అందించి పవన్ కళ్యాణ్పై అభిమానం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ గెలుపు తమ కుటుంబంలో పండుగ రోజు అని మరియమ్మ మురిసిపోతుంది. మీరు అన్నారు కదా రిచా అమ్మ అని, నాకు ఆ మాట చాలా నచ్చింది అమ్మాను. సో అందుకే మీకు ఆట ఇవ్వాలనుకున్నాను. నా భర్త ముసలుడైనా నేను అన్న మాటకు పెడతాను అన్నాను. ఆపు చేశారు, మీరు ఇచ్చారు, మీ బండి ఇచ్చారు, మీ సల్లం చేస్తుంది నాకు బండి కొని పెట్టారు, ఇస్తానన్న మాట. నాకు ఈ ఆనందం చాలు బాబు. ఉన్నాము బాబు, నా యావసు కూడా పోసుకొని మీరు అందరూ చల్లగా ఉంటే మీ నీళ్ళలో నేను బతికేస్తాను. నా కొడుకులు లేరు, నా కొడుకులు లేరు బాబు. మీరందరూ అప్పుడనే చూసుకోవాలమ్మా, బాధ ఉండేది. ఇప్పుడు లైఫ్ లాంగ్ ఆవిడ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఆటో నా ఆటో నా కొడుకు ఇచ్చాడు. నాకు పోషించండి అని అల్లుండన్న మనవాళ్ళన్న అడుక్కుండే, అది చేసినట్టు అది గొప్పతనం చాలా అంతే బాబు. మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి.